దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నెల 18వ తారీఖున మనకి పాక్షిక చంద్రగ్రహణం అని వింటూ ఉన్నాం. మరి దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం మీరు కొన్ని విషయాలు చెప్పారు. మనకి జల విలయం రాబోతోంది, తాండవం చేస్తుంది. రాహు మారినప్పుడు, మీన రాశిలోకి మారినప్పుడు, మీన రాశి జలరాశి అంటారు. అవును అవును అవును. మన సుమన్ టీవీలోనే మీరు చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, అంటే ఒక్కొక్క జిల్లాని కుదిపేస్తోంది. ప్రస్తుతం గోదావరి జిల్లాలకి వర్ష తాకిడి ఎక్కువగా ఉన్నట్లుగా, చాలా ప్రమాద స్థాయికి వెళ్తున్నట్టుగా కూడా వార్తలు వింటూ ఉన్నాం. అంటే వర్షం పడటం వేరు, కుదిపేయటం వేరు. మరి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? ఇదేమన్నా శాంతించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయా? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, మనకి మహర్షులు గ్రహణం అనే విషయాన్ని రెండు విధాలుగా చెప్పారు. ఒకటి జాగ్రత్త, రెండవది యోగము. గ్రహణం అనేటువంటిది మహర్షి కాన్సెప్ట్లో గొప్ప యోగం కూడా. ఎలాగా అంటే, మనకి గ్రహణానికి రవి, చంద్ర, రాహుకేతువులు ఒకే అలైన్లోకి వస్తాయి. అంటే మనస్కారకుడు, ఆత్మకారకుడు, చంద్రుడు మనస్కారకుడు. మనకు వేదం చంద్రమా మనసో జాత అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆత్మకి రవిగా చెప్పడం జరిగింది శాస్త్రంలో. ఆ రెండు కూడా కాలమోక్ష కారకులకి ఈక్వల్గా అయినప్పుడు, మనం ఏదైనా ఒక మంత్రం పట్టుకొని జపం చేసినట్లయితే 1000 సార్లు జపం చేసినటువంటి ఫలితం వస్తుంది మనకి. అవునండి. ఓకే, మరి అలాంటప్పుడు దాన్ని గొప్ప కాలంగా చెప్పారు. మనకి 18వ తేదీ ఉదయం 6:11 నుంచి 10:16 మధ్యలో ఉంటుంది. అయితే మన ఇండియాలో ఉంటుందా ఉండదా అంటే, మన ఇండియాలో కనబడదు గ్రహణం. ఉదయం పాక్షికంగానే ఉంటుంది, చాలా తక్కువ శాతం ఉంటుంది, అది కనబడడం చాలా కష్టం. మనకి అమెరికా సైడ్, కొరియా అటు సైడ్ కనిపిస్తుంది చెప్పాలంటే. అయితే మరి ఈ గ్రహణం కనబడదు కదా, దీని ప్రభావం ఏమైనా ఉంటుందా లేదా అంటే, ఇప్పుడు చూడండి అమ్మా, ఈ రాహువు మీనరాశి నుంచి జరిగే వరకు కూడా పలుమార్లు మనకి జల ప్రళయాలు వస్తాయి అనేటువంటిది ఉంది. ఎందుకంటే రాహువు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రళయాలు. ఇప్పుడు రాహువు నెక్స్ట్ ఇయరు 30వ తేదీ వరకు అక్కడ ఉంటాడు. 30వ తేదీకి ఆయన కుంభంలోకి మారుతాడు. అప్పుడు పడేటువంటి వర్షాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు గాలులతో కూడిన వర్షాలు కాదు, మామూలు వర్షాలు, బీభత్సంగ వర్షాలు పడతాయి. ఉధృతి ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఎక్కువగా ఉంది. అప్పుడు గాలితో కూడిన వర్షం పడుతుంటుంది. అంటే ఇంత వాన పడదు కానీ, తక్కువ వానే కానీ గాలి, ఎందుకంటే వాయుతత్వంలోకి వచ్చినప్పుడు. అదే విధంగా రాహు అక్కడికి వచ్చి కేతు ఎప్పుడైతే మనకి సింహంలోకి ఎంటర్ అవుతాడో, నాయకుల్ని మార్పులు చేస్తుంది. కేతు ఈజ్ మార్పు కారకుడు అనమాట, సింహరాశి నాయకుడు. అయితే ఇప్పుడు మనం గ్రహం దగ్గరికి వచ్చినట్లయితే, ఈ ప్రభావం ఉంటుందా ఉండదా అంటే, గ్రహణం అక్కడ పడుతుందిగా, ఇది ఓన్లీ ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా దీని ప్రభావం ఉంటుంది కొంతవరకు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మల్టిపుల్ ప్లానెట్స్ అండ్ మల్టిపుల్ రాశి గ్రహ సంబంధం అంటారు. మనకి డ్యూయల్ సైన్స్ అంటారు వీటిని, ఏది మీనం కానీ, మిథునం కానీ, కన్య కానీ, ధనస్సు కానీ, డ్యూయల్ సైన్స్ అంటారు. ఈ డ్యూయల్ సైన్స్లో గ్రహాలు ఉన్నప్పుడు అది మల్టిపుల్ టైమ్స్ ఇస్తుంది. ఏది ఒకసారి వచ్చిపోదు, 2 సార్లు 3 సార్లు అలా డబుల్ ట్రిబుల్ టైమ్స్ రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మరి ఈ గ్రహం యొక్క ప్రభావం మన తెలుగు రాష్ట్రాల మీద ఏ విధంగా ఉంటుందంటారు గురువు గారు? ఎక్కువగా జల సంబంధంగానే ఉంటుందమ్మా. ఒకటి, ఇంకోటి ఏంటంటే, మనకి కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పుడైతే కుజుడు నీచ పొందుతూ రవి మనకి 17వ తేదీ తర్వాత నుంచి కేతుతోని, దాని తర్వాత మనకి తులారాశిలోకి వెళ్ళి కుజుడు దృష్టిలోకి వెళ్తున్నాడు. దీనివల్ల ఏమిటంటే అమ్మా, కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకతను కూడా ఇస్తుంది ఈ గ్రహం. ఎందుకంటే అమ్మా, ఇక్కడ చంద్రగ్రహణం మనకి 18వ తేదీ అయితే, ఒక 15 రోజుల తర్వాత అమావాస్యకి సూర్యగ్రహణం వస్తుంది, 2వ తేదీ 3వ తేదీ సంథింగ్ ఆ డేట్స్ లో. కాబట్టి ఏంటి, ఇది కేతుతో కలిసి ఉన్నటువంటి రవి, దాని తర్వాత కుజుడు దృష్టిలో ఉన్నటువంటి నీచిపడినటువంటి రవి, దానివల్ల ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతలు. ఈ విషయం కూడా మనం ఆల్రెడీ ఒక 15 రోజుల క్రితం చెప్పాను, మళ్ళీ ఇక్కడ గ్రహణ సమయంలో చెప్తున్నాను మీకు, ఇటువంటి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇది ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం నుంచి అయినా సరే, రాశి నుంచి అయినా సరే చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేషం నుంచి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీనరాశిలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ప్రభావం ఎవరి మీద ఉంటుంది అంటే, మీనరాశి వారికి మెయిన్ గా ఉంటుంది. దాని తర్వాత కర్కాటకము, వృశ్చికము, అదే విధంగా మనకి కుంభ మేషరాశి వారికి స్వల్పంగా ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాల్లో జాగ్రత్త పడాలి. అదేమిటి అంటే, మీనం నుంచి మొదలు పెడితే కనుక మీనం వారికి ఇమాజినేషన్స్, ఏదో జరుగుతుందేమో అనేటువంటి కంగారు ఎక్కువగా ఉంటుంది. దీనికి రెమెడీ కూడా చెప్తాను ఏం చేసుకోవాలనేటువంటిది. మీనం వారికి కాస్త
ఏదో జరగబోతుంది, ఏదో ఆందోళన ఆందోళన మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అదే మేషం వారికి అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి. ఇది ఎన్ని రోజులు పడాలి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త అంటే, సరిగ్గా మనకి గ్రహణం రోజు నుంచి 40 రోజులు చెప్పారు శాస్త్రంలో, మండలకాలం జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు గ్రహణం వచ్చినా కూడా. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మేషం వారు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి 11వ స్థానంలో గ్రహణం కాబట్టి చాలా మంచిది, అంటే అన్ని రకాల లాభాలు సిద్ధిస్తాయి వృషభం వారికి. మరి మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. దశమ స్థానంలో గ్రహణం చాలా మంచిది. అయితే ఇక్కడ ఈ కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కానీ దీంతో పాటు మనం జాగ్రత్త తీసుకోవాల్సిన మరొక జాగ్రత్త ఏమిటంటే, బాగుంటుంది కానీ ఎవరు వృషభం వారికి లాభాలు బాగుంటాయి, మిథునం వారికి కెరియర్ గ్రోత్ ఉంటుంది, కానీ ఒక జాగ్రత్త కూడా తీసుకోవాలి మిథునం వారు. ఏమిటది అంటే, ఎవరైనా చూడండి అమ్మా ఇప్పుడు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను, పలానా డబ్బులు కట్టండి మీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామంటూ ఉంటారు, అటువంటి విషయాల్లో మోసపోయే ఛాన్స్ ఉంటుంది, అదొక్కటి చూసుకోవాలి కొద్దిగా. అదేవిధంగా కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి హ్యాకింగ్స్ లాంటివి జరుగుతుంటాయి సార్, ఎందుకంటే భాగ్యస్థానం అనేది మూలధనంగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అదేవిధంగా సింహం వారికి కూడా స్వల్పంగా బాగుంటుంది, కాకపోతే వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యాలగ్నం వాళ్ళకి కనుక చూసుకున్నట్లయితే, కన్యాలగ్నం ఆ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సప్తమంలో జరుగుతుంది కదా. అవునండి. ఇక వివాహం ఒకటే కాకుండా పార్ట్నర్షిప్స్ విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, బిజినెస్ పార్ట్నర్షిప్స్ విషయాల్లో. అదేవిధంగా మనకి తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే, వీరికి 6వ స్థానంలో గ్రహణం చాలా మంచిది. అంటే ఏమిటి, కొన్ని కేసెస్లో గెలవడం, కొన్ని ఇప్పుడు చూడండి కొన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ సంబంధించి ఉంటాయి, అటువంటి విషయాల్లో వీళ్ళకి గెలుపు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక అదేవిధంగా మనం చూడండి, ఎప్పుడైనా సంతానం అంటే మనకి గర్భవతులు జాగ్రత్తగా ఉండాలండి అంటుంటారు చూసారు, వారు ఎవరు ఏ రాశి వారికి అంటే అది పర్టికులర్గా వృశ్చికం వారికి, వృశ్చికం వారికి కొంత, మీనం వారికి కొంత, అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఇండియాలో లేదు కదండి, ఇండియాలో కూడా అలా ఉండాలి, కొంత జాగ్రత్త సరిపోతుంది. ఏ దేశాల్లో అయితే అది కనిపిస్తుంది ఆ దేశాల్లో చూసుకుంటే మంచిది, కానీ ఇండియాలో అంత ప్రభావం అయితే ఉండదు. అదేవిధంగా ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే, వీరు 4th హౌస్లో గ్రహణం అయినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ఏదైనా గృహం సంబంధించిన ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. 40 రోజులు ఇప్పుడు మీరు చెప్పిన మంచి చెట్లు అన్ని కూడా ఒక 40 రోజులు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే గ్రహణం వచ్చే ముందు ఎలా అయితే 6-7 గంటల ముందు సోల ఎలా అంటారో, అవునండి, గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత 40 రోజుల పాటు మండల కాలం పాటు దాని ప్రభావం ఉంటుంది అని శాస్త్రం. ఇక మకరం వారికి అనుకోండి అమ్మా, 3వ స్థానం గ్రహణం చాలా మంచిది. వాళ్ళకి ఏంటంటే కొన్ని లావాదేవీలు ఎప్పటి నుంచో తగినటువంటి లావాదేవీలు క్లియర్ అవుతాయి. ఇక కుంభం వారికి కనుక తీసుకున్నట్లయితే, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు, చాలా కేర్గా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది కుంభం వారు. ఇక ఈ రాశుల వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు చేసుకోవాలి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది కొన్ని దానాలు చెప్పారు శాస్త్రంలో. ఏమిటవి అంటే, రవిచంద్ర సంబంధించినవి, అంటే రవిచంద్ర ప్రతిమలు ఉంటాయి మనకి, సిల్వర్ కలర్ సిల్వర్ రిలేటెడ్ సంబంధించినవి ఉంటాయి, అవి 2 ప్రతిమలు, గోధుమలు, బియ్యము, మినుములు, ఉలవలు గుర్తుపెట్టుకోండి, గోధుమలు, బియ్యము, ఉలవలు, మినుములు, వీటిని దానంగా ఇవ్వాలి. దీంతోపాటు మనకి ఒక చిన్న రాగిది కానీ లేకపోతే మన ఇత్తడిది కానీ తీసుకొని ఒక చిన్న గిన్నెలా తీసుకొని దానిలో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి పెట్టి ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి గురుబలము, ముఖ్యంగా గురుబలం పెరుగుతుంది, రవిచంద్రుల యొక్క బలం పెరుగుతుంది, రాహుకేతువుల యొక్క దోషం తగ్గుతుంది. దీంతోపాటు వీలైతే కొంత బియ్యము కొంత దక్షిణ గనక దానంగా ఇస్తూ చిన్న నాగపడికి కూడా ఇస్తారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో, అది కూడా ఇస్తే చాలా మంచిది. ఇవి కనుక దానంగా ఇచ్చినట్లయితే దోషం పోతుంది. మరి కొన్ని కొన్ని ప్రదేశాల్లో దానం తీసుకునే వాళ్ళు ఉండరు, అప్పుడు ఏం చేయాలి అంటే, వీళ్ళు పర్టికులర్గా 2 దీపాలు వెలిగించుకొని వాటిని రాహుకేతువులుగా భావించి వాటికి నమస్కారం చేసుకోవడం కానీ రవిచంద్రులుగా భావించి నమస్కారం చేసుకోవడం చేయాలి. దీంతో పాటుగా గ్రహణం రోజు మనం పాటించాల్సిన ప్రత్యేకమైన నియమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సిన ఏమైనా ఉంటాయా గురుగారు? తప్పకుండా ఉంటాయమ్మా. మొట్టమొదటిగా ఏంటంటే అమ్మా, గ్రహణానికి ముందే అంటే మార్నింగ్ గ్రహణం కదా, దానికంటే ముందే ఎర్లీ మార్నింగ్ 4:00 లేచి కానీ లేదా ముందు రోజు కానీ దర్భ వేయాలమ్మా. తినేటువంటి పదార్థాలు ఉంటాయి కదా, దర్భ వేయాలి ఒకటి, నిల్వ ఉంచే వస్తువులు కూడా అంతే కదండి. అవునమ్మా. రెండవది ఏంటంటే, ఇప్పుడు గ్రహణానికి ఉన్న శక్తి ఏంటంటే మన కర్మల్ని తొలగిస్తుంది. ముఖ్యంగా 6 గంటల 11 నిమిషాలు గ్రహణం ప్రారంభం, చక్కగా పట్టు స్నానం చేసి
మీకు ఒక సమస్య ఉంటే ఆ సమస్య తగ్గట్టుగా మనం మంత్రం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి అప్పులు బాధ, ఇవాళ రేపు చూడండి అందరికి అప్పుల బాధలు తగ్గడానికి శాస్త్రంలో ఓం అపర్ణాయే నమః ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అపర్ణాయే నమః, అపర్ణాయే నమః అంటే అపర్ణాయే నమః అంటే దాని అర్థం ఏమిటంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది అమ్మవారు శివుణ్ణి ధ్యానం చేస్తూ ఆకు ఎండిన ఆకు కూడా తినలేదట అమ్మవారు. ఆకుకి బుధుడు కారకుడు, బుధుడు అప్పులకు కారకుడు. అంటే అమ్మ నువ్వు వదిలేసావు అనుకుంటే ఇక్కడ ఈ బుధ సంబంధించిన దోషం పోతుంది, వాళ్ళకి అప్పులు పోతాయి. ఓకే, అలాగే రెండవది ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి, విడుపు వరకు జపించి విడుపు స్నానం చేస్తారు. ఏమంటే మనకి ఇక్కడ గ్రహణం లేదు కదా పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి మా జాతచక్రంలో చంద్రుడు పాడయ్యాడు, ఆ వ్యక్తి పుట్టాడు, చంద్రుడు భూమి మీద ఆ సమయంలో కనబడకుండా అవతల దేశంలో ఉన్నాడు, కానీ వాడి ప్రభావం పడుతుందా లేదా? అలాగే ఏంటంటే గ్రహణ ప్రభావం మంత్ర సంబంధంగా మనం మంత్రం చేసినప్పుడు దాని ప్రభావం 100% ఉంటుంది. అలాగే ఉద్యోగాలు లేవు ఇవాళ రేపు, చక్కగా మీరు కనుక ఎవరైనా సరే ఉద్యోగం కావాలంటే ఈ గ్రహణ సమయంలో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః ఈ మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి సంశయించకుండా చేసుకోవాలి, నేను అమ్మవారిని చేస్తున్నాను నాకు వస్తుంది అనేటువంటి భావంతో. ఇక మానసిక ఒత్తిడి ఎక్కువగా చూస్తున్నాం, దీనికి సంబంధించి ఏదైనా మంత్రం రెండు ఉన్నాయమ్మా, ఇంకా చాలా ఉన్నాయి బట్ రెండు చెప్తాను. ఓం మనస్విని నమః అనే మంత్రం ఒకటి, లేదా మనకి చూడండి అమ్మా అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మానసిక దీనికి. అలాగే టోటల్ లలితాహస్రనామాలు యూట్యూబ్లో ప్లే చేసుకుంటూ ప్రాణాయామం, అంటే ఎలా అంటే దీనికి ప్రాణాయామానికి కూడా ఒక పద్ధతి చెప్పారు శాస్త్రంలో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ లలితాహస్రనామాలు ఉన్నాయి, ఓం శ్రీమాత శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నాం, అప్పుడు పీల్చుకున్నాం మూసామనుకోండి, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత మూసాం, మళ్ళీ ఓపెన్ చేసి మూడు శ్లోకాలు అయ్యేలాగా ఒక శ్లోకం పీల్చుకొని రెండు శ్లోకాలు బ్లాక్ చేసి మూడు శ్లోకాలు వదలాలి, 1-2-3 రేషియోలో చేయాలి. ఇప్పుడు కూడా ప్రాణాయామం అంటే పీల్చుకునేటప్పుడు 1%, బ్లాక్ చేసినప్పుడు 2, వదిలేటప్పుడు 3, మళ్ళీ తీసుకునేటప్పుడు 1. అలా చేస్తే మీకుండే రోగాలు ఖచ్చితంగా పోతాయి. పాపకర్మలు మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రాణాయామం రోజు ఎవరైనా అరగంట సేపు కనుక చేయగలిగితే వారికి 3 జన్మల పాపాలు పోతాయట, శాస్త్రంలో ఉన్నటువంటిది ప్రామాణికమైనటువంటి విషయం ఇది. అదే విధంగా మనకు కొంతమందికి రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వ మృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః చేయాలి, ఖచ్చితంగా వాళ్ళకి రోగాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఇలా ఒకటి రెండు అని కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమః ఇది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇవే కాకుండా నారాయణ మంత్రం చేసుకోవచ్చు, ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ సులభ మంత్రాలు, పంచాక్షరి మంత్రాలు, ఆహార నియమాలు ఏమైనా పాటించాలండి? ఆహార నియమాలు అంటే సర్వసాధారణంగా ఇది ఎర్లీ మార్నింగ్ వస్తుంది కాబట్టి ఎలాగో మనం అంత పొద్దున్న ఎవరు తినరు, సహజంగా ఏంటంటే 5-6 గంటల ముందే భోజనం కంప్లీట్ చేయాలంటారు కాబట్టి ఎలాగో మనం ఆ టైంలో తినం, అయిపోయిన తర్వాత తినడం మంచిది. ఇప్పుడు చాలా మంది అంటారు ఏమంటే మా పిల్లవాడు మరి స్కూల్కి వెళ్తాడు కదా తినకుండా వెళ్తే ఎలాగా అని అంటారు, కొంచెం ఓపిక పట్టమని చెప్పండి, ఉండగలిగే వాళ్ళు అయితే లేదంటే కుదరదు అనుకున్నప్పుడు తినేటప్పుడు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తినమనండి. శాస్త్రంలో దీనికి ఏమిటంటే మనం కూడా నిత్యము కనుక క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తింటే ఆ యొక్క ఆహారం ఔషధంగా మారుతుందట. తినేటప్పుడు పచనం చేస్తుంటాం కదా క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తిన్నారనుకోండి, ఆ వ్యక్తి ఏ టాబ్లెట్ వేసుకోకుండానే రోగాలన్నీ నయమవుతాయి. అద్భుతమైన విషయం కదండి, ఆహారం ఔషధంగా మారటం అంటే దానికి మించి ఇంకేమి ప్రస్తుత కాలంలో తప్పకుండా ఇలాంటి మంత్రాన్ని మనం పఠిస్తూ ఉంటాం. అయితే చివరగా ఇంకొక ప్రశ్న అండి, ఈ ప్రళయాల నుంచి మనం అంటే ఈ గ్రహణం తర్వాత అయినా ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా మార్పు వస్తుందమ్మా. అయితే ఇక్కడ దీనికి ఒక సాధన ఒకటి ఉంటుంది, ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో ఉంటాము, రాహు ప్రభావం వల్ల ప్రళయాలు ఇంకొక 6 మంత్స్ వరకు చూపిస్తున్నాయి, 6-7 మంత్స్ వరకు, మరి దీని నుంచి బయటపడ్డాను ఎలాగంటే శాస్త్రంలో ఒకటి చెప్పారు, వరుణుడిని పూజించాలట. వరుణుడే కదమ్మా అంటే నీకు ఎటువంటి ప్రమాదం లేకుండా వరుణుడు చూసుకుంటాడు. దీనికి షట్చక్ర సాధన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వమ్ అనే అక్షరాన్ని మనకి స్వాధిష్టాన చక్రం మీద వమ్ 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 అనేటువంటి సాధన చేస్తారు. అప్పుడు వాళ్ళకి వం సాధన కనుక ఎవరైతే చేస్తారో, స్వాధిష్టాన సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు, ఇప్పుడు చూడండి ఇలా చూస్తే ఇక్కడ జలం పడుతుందని చెప్పగలుగుతారు,
జలసిద్ధి కలుగుతుంది వాళ్ళకి. జలసిద్ధి కలిగిన వ్యక్తికి జలం వల్ల ఇబ్బంది రాదు. పూర్వం రైతులు చేసేవారట వంశాధనం, అంటే వాళ్ళకి వర్షం పడాలనుకున్నప్పుడు పడేది, కొంతమందికి కావాలనుకున్నప్పుడు అంత సాధన ఉండేది. పంచభూతాల మీద పట్టు సాగించేవారు వాళ్ళు. అలా చేయగలిగితే కనుక కాస్తంత ఉపశమనం లభిస్తుంది. వరుణ యాగాలు చేయడము ఇట్లాంటివి కొన్ని టెంపుల్స్ లో చేయగలిగితే బాగుంటుంది. ప్రపంచ దేశాల మీద, అంటే మన దేశం కన్నా కూడా ఇతర దేశాల మీద ప్రభావం అనుకుంటున్నాం, అది ఎలాంటి ప్రభావాలు, అంటే మంచి ప్రభావాల దుష్ప్రభావాలు ఉన్నాయి? ఒకటమ్మ, ఎప్పుడు కూడా ఏంటంటే జల సంబంధించినటువంటి వాటిల్లో రాహువు ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా జల సంబంధంగానే ఇస్తాడు. ఇంకా అక్కడ అక్కడ మంచి అనేటువంటిది ఉండదు. మంచి అనేటువంటిది ఎప్పుడు ఉందంటే క్రోధినామ సంవత్సరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో అది ధన అభివృద్ధిని ఇచ్చేటువంటి సంవత్సరంగా చెప్తారు. అది ఖచ్చితంగా మంచిది. ఎందుకంటే మన రాష్ట్రాలతో పాటు మన దేశం బాగుండాలి, దేశంతో పాటు ప్రపంచం అంతా బాగుండాలి. అదే కదా మనం ఎప్పుడు కోరుకునేది, మన సనాతన ధర్మం మనకి నేర్పించింది అది. ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం గురుగారు. నమస్తే. శ్రీమాత్రేయ నమః.